కేసీఆర్ గారు అభివృద్ధిలో సంక్షేమంలో మోడల్ గా నిలిపితే కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఏమో తిట్లల్లో మోడల్ గా నిలిపి కిట్లు బంద్ అయినాయి, తిట్లు మోపైనాయి. కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, తిట్లు మాత్రం మోపైనాయి. నువ్వు దేంట్లో మోడల్ గా నిలిచినావంటే తిట్లల్లో మాత్రమే ఇవాళ మోడల్ గా నిలిపి. బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఆ పదవిని గౌరవించి ముందాగా ఉంటారు, కానీ ఆ పదవికి గౌరవాన్ని తెచ్చి తిట్లల్లో పోటీ పడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీల అమలు విషయంలో ఆయన ప్రయత్నం చేస్తలేడు. ఎమ్మెల్యేలు టచ్ చేస్తా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుర్తుకుంటా అంటుంది. నువ్వు టచ్ చేయాల్సింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు, ప్రజలకు హామీ ఇచ్చిన 100 రోజుల్లో చేస్తానన్న 6 గ్యారంటీలను టచ్ చేయి, 13 హామీలను అమలు చేయని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను. అదే విషయం మీద మొన్న నేను సవాల్ చేస్తే కూడా డొంక తిరుగుడు మాటలు చెప్తున్నాడు. ఏమంటారు మీరు, వార్డు పేపర్ మీద రాసిచ్చి 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. ఇంకా 6 గ్యారంటీలు అమలు చేయి, 2 లక్షల రుణమాఫీ చేయి, నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పినాను. అసలు నువ్వు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో యావత్ తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ వచ్చింది. నోటికాడ బుక్కను ఆంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వచ్చిన తెలంగాణను జారగొట్టింది. ఆ వచ్చిన తెలంగాణను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంటే తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని చెప్పి అన్ని కులాలు మతాలు యావత్ తెలంగాణ జాతి రోడ్ల మీదకి వచ్చి జేఏసీలు పెట్టి నిరాహార దీక్ష శిబిరాలు పెట్టి ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటే వెన్ను తిరిగి పారిపోయిన వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షుడు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా ఇద్దరు ఎమ్మెల్యేలే ఉంటే బీజేపీ, పాపం ఎండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసిండు, కిషన్ రెడ్డి ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయింది ఈనాటి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జిరాక్స్ కాగితం ఇచ్చి రాజీనామా చేయమంటే తప్పించుకొని పారిపోయినాడు. జిరాక్స్ కాగితం ఇచ్చినోడు ఒకడు, రాజీనామా చేయనోడు ఇంకొకడు. వీళ్ళు ఈ రాష్ట్రానికి ఒకరు బీజేపీ అధ్యక్షుడు, ఒకరు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఈ రాజీనామా చేయమంటే జిరాక్స్ కాగితాలు పంచి మోసం చేసిన రేవంత్ రెడ్డి అని నాకు చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు 2 సార్లు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని గడ్డిపోసేలాగా మా నాయకుడు చెప్తే రాజీనామా చేసి తెలంగాణ ప్రజలు కోరితే రాజీనామా చేసి ఆమోదించుకున్న చరిత్ర మాది. మంత్రి పదవిని వదులుకున్నాం, 2 సార్లు ఎమ్మెల్యే పదవిని వదులుకున్నాం, నీలాగా జిరాక్స్ కాగితాలు ఇచ్చి తప్పించుకోలేదు, నీలాగా ఫేక్ రాజీనామాలు మేము చేయలేదు. మేము మాట మీద నిలబడే శక్తి ఉన్నది, పదవులను ప్రజల కోసం వదులుకోవడానికి మా చరిత్ర ఉన్నది, నువ్వేమో పదవులను పట్టుకొని పాటలాడినావు, ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులు వస్తుతూ నువ్వు నిలబడ్డావు. తెలంగాణ ప్రజలు కొడితే రాజీనామా చేసి ప్రజల దగ్గరికి పోయినాం, జేఏసీ శిబిరాల్లో పోయినాం, ధర్నాల్లో పాల్గొన్నాం, మేము పోరాటాల్లో పాల్గొన్నటువంటి చరిత్ర మాకున్నది. అయితే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా, నిజంగా నువ్వు 6 గ్యారంటీలు అమలు చేసేది ఉంటే నేను ఇప్పటికీ నేను సిద్ధంగా ఉన్నా. మహిళలకు 2,500 రూపాయలు, వృద్ధులకు వితంతువులకు 100 రోజుల్లో ఇస్తాను, 4,000 పెన్షన్, ఈ రకంగా నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నా. నేనేం కొత్త కోరికలు కొట్టలేను, కొత్త డిమాండ్లు పెట్టలేను. నువ్వు ఎన్నికల సమయంలో ఏ హామీలు అయితే ప్రజలకు ఇచ్చినావో, బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు రుణమాఫీ నువ్వు చెయ్యి, నేను ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నా. నాకు రాజీనామా ఎట్లా చేయాలో తెలుసు, స్పీకర్ పార్లమెంట్ లో మన ప్రెస్ క్లబ్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి నువ్వు పంపి ఒకటే నిమిషంలో నేను కూడా పంపుతా. నువ్వు కూడా స్పీకర్ పార్లమెంట్ లో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి పంపు, నేను కూడా ఒక నిమిషంలో పంపడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఒకటే, వార్డు పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ, ఈ రెండు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ, 100 రోజుల్లో చేస్తున్నాయని సోనియా గాంధీతో లేఖ రాయించిన హామీలు అవి అమలు చేయడానికి సిద్ధమా నేను అడుగుతా ఉన్నాను. మాకు పదవి కొత్త కాదు, ఎమ్మెల్యే పదవి కోసం మేము పాకులాడే వ్యక్తిని కాదు. మేము మాకు ప్రజల ఆకాంక్షలు ముఖ్యం, ప్రజలకు మేలు జరగడం ముఖ్యం, మా అక్క జల్లులకు 2,500 నెల నెల రావడం ముఖ్యం, మా అవ్వ తాతలకు 4,000 రావడం ముఖ్యం, మా రైతన్నలకు రైతు బంధు కింద 15,000 రావడం నాకు ముఖ్యం, మా రైతులకు రుణమాఫీ జరగడం నాకు ముఖ్యం. ఇవి నువ్వు చేయడానికి సిద్ధమా నేను అడుగుతా ఉన్నాను. మళ్ళొకసారి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేయకు అని చెప్పి మీ మీద ఒత్తిడి పెంచి ప్రజలకు మేలు చేయడమే నా తాపత్రయం, నా ప్రయత్నం. ఇవాళ ఏమున్నాయి తెలంగాణ, నాడేమో ఓటుకు నోటు, నేడేమో ఓటుకు ఒట్టు. ఇవాళ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి దానికి ఏం చేస్తున్నావు? ఇది కాదు కదా, ప్రజలకు
నువ్వు అమలు చేస్తానని చెప్పు. నువ్వు చేసేది నిజమైతే పంపు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారికి స్పీకర్ ఫార్మేట్ లో నీ లెటర్ పంపు. 5 నిమిషాలు నేను కూడా పంపడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్న నువ్వు ముఖం చేసావు అమరవీరుల స్థూపం దగ్గర రావడానికి, నీకు చేత కాక నువ్వు తప్పించుకున్నావు. కానీ నేను ఇచ్చిన మాట ప్రకారంగా అక్కడికి వచ్చిన దొంగ దిగుడు మాటలు వద్దు, సొల్లు వద్దు, సూటిగా చెప్పు. 6 గ్యారంటీలు అమలు చేస్తావా చేయవా? 2 లక్షల మాఫీ 6 గ్యారంటీలు ఆగస్టు 15 ఒక చేస్తావా చేయవా చెప్పు. ఇప్పటికే నువ్వు మోసం చేసినావు. తొలి సంతకం రుణమాఫీ మీద అని రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినావు. రుణమాఫీ చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని నువ్వు మోసం చేసినందుకు ముందు క్షమాపణ చెప్పు. 6 గ్యారంటీల మీద తొలి సంతకం అసెంబ్లీలో చట్టబద్ధత అని ప్రజల్ని మోసం చేసినందుకు క్షమాపణ చెప్పు. కొంతమంది సొల్లు మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డి ఎక్కడో ఇంకోలో సొల్లు మాట్లాడుతున్నారు. సొల్లు కాదు, నన్ను నిత్యులు కాదు, ప్రజలకు హామీలు అమలు చేయమంటున్నారు. నేనేమడిగినా రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీ చేస్తారా చేయరా అని? నన్ను ఎందుకు నిత్యుడు? అంటే మీ దగ్గర సరుకు లేదు, మీరు చేయలేరు, మీరు చేసే ఉద్దేశం మీకు లేదు, అందువల్ల నన్ను తింటా ఉన్నారు. మీ ఫ్రస్ట్రేషన్ అది. మీరు నన్ను తింటున్నారంటే మీ ఫ్రస్ట్రేషన్ సూచిస్తా ఉంది. మీకు సమాధానం లేదు కనుక నన్ను తిట్టదండకని అనుకున్నారు. పర్వాలేదు, మీరు ఎందుకు తిట్టు తిట్టినా నేను ప్రజల కోసం భరించడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఎందుకు తింటున్నారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నేను అడిగింది ఏంటి, మీరు నన్ను తింటున్నది ఏంటి? నేను అడిగింది ప్రజలకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నా. ప్రజలకు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారు అని ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను అడుగుతా ఉన్నా. కానీ ఎప్పుడు చేస్తారో చెప్పుకున్నా అంటే నన్ను దిట్టుడు పెడుతున్నారు. ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ దిట్ల దండకం సమాధానం లేక ప్రజలు మిమ్మల్ని ఈసరించుకుంటున్నారు. ప్రజల్లో ప్రజల పక్షాన మిమ్మల్ని అడుగుతా ఉంటే మీరు నన్ను తిట్టే కార్యక్రమం చేపట్టినారు. పర్వాలేదు, మీరు నన్ను ఎంత తిట్టినా నేను అడుగుతూనే ఉంటాను మిమ్మల్ని. మీరు ఇది అమలయ్యేదాకా అడుగడుగునా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటా. అది ప్రజాక్షేత్రంలోనైనా అసెంబ్లీలోనైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ప్రజల పక్షాన పోరాడమే మా బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం. బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆకాంక్షల్లో నుంచి పుట్టింది, తెలంగాణ సాధించింది మా కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా ప్రజల కోసం మా పోరాటం నిరంతరం కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు జిల్లాలు ఎక్కువైనాయి, జిల్లాలు తక్కువ చేస్తా అంటున్నారు. అంటే నువ్వు మా సిద్దిపేట జిల్లా తీసేస్తావా? పార్లమెంటుకు ఒక జిల్లా అంటున్నారు. మరి మన పార్లమెంట్లో 3 జిల్లాలు ఉన్నాయి, సంగారెడ్డి, మెదక్కు, సిద్దిపేట. మరి 3 ఇంట్లో ఏ 2 జిల్లాలు తీసేస్తావు? జిల్లాలు తీసేస్తే ప్రజలు ఊరుకుంటారా? ఇవాళ కొన్ని దశాబ్దాల కళ. కానీ ఆయన ఏమంటుండు, జిల్లాలు ఎక్కువైనాయట. మన పార్టీలకు వెళ్ళిపోయిన కడియం సీఎం కూడా అంటుండు వరంగల్ జిల్లాలు ఎక్కువైనాయి తక్కువ చేయాలంటే రేవంత్ రెడ్డి ముసిమూసి నవ్వులు అవుతుండు. కమిషన్లు వేస్తా అంటుండు. కమిషన్ వేసి ఏ జిల్లా తీసేయాలి, ఎన్ని జిల్లాలు తక్కువ చేయాలని చూస్తారట. అంటే రేపు మన సిద్దిపేట జిల్లాను ఊడగొట్టే ఆలోచనలో, మన జిల్లాను రద్దు చేసే ఆలోచనలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. సిద్దిపేట జిల్లా ఉండాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొట్టాలి. వాళ్ళు జిల్లాలు రద్దు చేస్తామన్న తర్వాత కూడా మన సిద్దిపేట జిల్లాలో ఓట్లు వేసినామనుకో ఏమంటారు, మేము జిల్లా తీసేస్తామన్నా మమ్మల్ని ఆమోదించారు అని మాట్లాడే ప్రమాదం ఉంటుంది. జిల్లాలు రద్దు చేస్తామని, జిల్లాలు తీసేస్తామని కుట్ర చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో ఉండే ప్రజలు ఆలోచించాలి, ఈ కాంగ్రెస్ కు బురపాటం చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటూ జై తెలంగాణ.